వెల్కమ్ టు లక్ష్మి స్కిల్స్. ఇప్పుడు మనం చేద్దాము ఇక్కడ పీపుల్ గ్రాఫ్. సో మనం ఏ విధంగా చేయాలి, ఓకేనా? సో ఇది మనకు కొంచెం చూస్తే యూనిక్ గా అనిపిస్తుంది కదా, అండ్ ప్రొఫెషనల్ గా కూడా అనిపిస్తుంది కదా. సో ఇది మనం మన డేటా ప్రకారం ఏ విధంగా చేయాలి అది మనం చూద్దాం. సో నేను ఇక్కడ ఈ డేటా ప్రకారం తీసుకుంటే మనకి ఈ విధంగా వచ్చింది. సో దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా మన డేటా ఇందులో ఇన్పుట్ చేయాలి అన్నది ఇవాటి మన టాపిక్. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ డేటాని సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ పీపుల్ గ్రాఫ్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, రియల్ టైంలో ఇన్ కేస్ మీరు ఏ ప్రొడక్ట్కైనా రేటింగ్స్ మీరు ఇవ్వాలి అనుకున్నా, అది డేటా ద్వారా మీరు ఒక చార్ట్ టైప్లో మీరు షో చేయాలి అనుకున్నా, లేదంటే మీ బిజినెస్ ప్రకారం ఎన్ని శారీస్ సేల్ అయ్యాయి, ఎన్ని డ్రెస్సెస్ సేల్ అయ్యాయి, ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి, అంటే ప్రొడక్ట్ వైజ్ మీరు ఒకవేళ చూపెట్టాలి ఇమేజ్ రూపంలో అంటే మీకు ఇది కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇన్సర్ట్కి వచ్చేసి ఇక్కడ చూడండి, యాడ్ ఇన్స్లో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ కోల్డ్ డేటా ఇంటూ ఏ కూల్ పిక్చర్. సో కూల్ పిక్చర్ పైన మనం క్లిక్ చేద్దాము. చేసిన తర్వాత ఇది ఇప్పుడు లోడింగ్ అవుతుంది. సో ఇలా, ఓకేనా? బట్ ఇక్కడ మనకు మన డేటా అనేది ఇక్కడ రాలేదు కదా. సో ఇక్కడ ఏమని వచ్చింది, నంబర్స్ అబౌట్ ది యాప్ అని వచ్చింది, అండ్ ఇక్కడ ఏవేవో మనకు డేటా వచ్చింది. సో వీటినన్నిటిని మనం ఏ విధంగా ఎడిట్ చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే లోపల, సో ఇక్కడ మీకు డేటా షో అవుతుంది, అవునా? సో డేటా పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నెంబర్స్ అబౌట్ ది యాప్, మనకి ఇది అవసరం లేదు కదా టైటిల్. సో దీన్ని మీరు ఎడిట్ చేసుకోండి, సేల్స్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మరి డేటా కూడా మనకు ఎడిట్ అవ్వాలి కదా. సో మన డేటా ఇక్కడ షో అవ్వాలి కదా, అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ మీరు ఇలా క్లిక్ చేయండి, జస్ట్ ఆర్ట్ లోపల క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి, అండ్ ఇక్కడ సెలెక్ట్ యువర్ డేటా అని ఉంది కదా. సో సెలెక్ట్ యువర్ డేటా పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు శాంపుల్ డేటా మీకు షో చేస్తుంది, అండ్ ఇక్కడ యూ హ్యావ్ సెలెక్టెడ్ 7 rows and 2 columns. అండ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం కదా, ఇదే మనకి ఇక్కడ షో అవుతుంది చూడండి, ఓకేనా? ఇక్కడ శాంపుల్ డేటా కూడా చూపిస్తుంది, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ అండ్ డైనింగ్ ఇలా డేటా, ఓకేనా? క్రియేట్ చూడండి, వచ్చిందా? ఇలా అర్థమైందా వ్యూవర్స్? సో ఈ విధంగా మనం డేటాని పీపుల్స్ చార్ట్ లో మనం ఈ విధంగా ఇన్పుట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మనం ఈ రోజు ఎంత స్పెండ్ చేసాం, షాపింగ్ కి ఎంత స్పెండ్ చేసాం, అండ్ డైనింగ్ కి ఎంత స్పెండ్ చేసాం, ఎక్స్పెన్సెస్ ఎంత అయ్యాయి. సో ఇలా మీరు ఇమేజ్ వైజ్ మీరు ఒకవేళ షో చేయాలి అని అనుకుంటే మీరు షో చేయొచ్చు ఈ విధంగా. మరి ఇక్కడ ఇమేజెస్ ఏ విధంగా చేంజ్ అవ్వాలి అని అంటే సెట్టింగ్కి వెళ్ళాలి. సెట్టింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు టైప్ ఉంటుంది, థీమ్ ఉంటుంది, అండ్ షేప్ ఉంటుంది. సో టైప్లో మనకి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి. ఇలా థీమ్లో ఓన్లీ మనకు 3 మాత్రమే ఉన్నాయి, సారీ టైప్లో, అండ్ థీమ్లో మాత్రం మనకి ఇలా 7 టైప్స్ ఉన్నాయి. సో ఇందులో నుండి మీరు ఏది కావాలంటే అది మీరు తీసేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ తీసుకున్నాం, ఓకే. తర్వాత వచ్చేసి షేప్. ఒకవేళ మీరు ఇక్కడ నేను నార్మల్ షేప్ తీసుకున్నాను, స్మైలీ కావాలంటే మీరు స్మైలీ తీసుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు, బాక్సెస్ కావాలంటే బాక్సెస్ తీసుకోవచ్చు, వాచెస్ కావాలంటే వాచెస్ తీసుకోవచ్చు. యువర్ విష్. ఇక్కడ మనకు లిమిటెడ్ షేప్స్ మాత్రమే ఇచ్చారు, సో మనం లిమిటెడ్ షేప్స్ మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు, ఓకేనా? సో ఇలా మనము పీపుల్ చార్ట్ని ఇలా కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మన డేటాని మనము ఈ చార్ట్ల కంటే ఈ చార్ట్ మనకు కొంచెం యూస్ఫుల్గా అండ్ బెటర్గా అనిపిస్తుంది, కానీ మనకు ఇందులో దీంట్లో మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ ఇన్పుట్ అవుతుంది, బట్ ఇందులో మనకు అంతగా ఉండదు. అండ్ ఇక్కడ షేప్ ఫార్మాట్ పైన క్లిక్ చేస్తే మనకు షేప్ డిజైన్ అంటే ఇక్కడ మనం ఇన్సర్ట్లో చార్ట్ తీసుకున్నప్పుడు డిజైన్ మనకు చార్ట్ డిజైన్స్ వచ్చేవి కదా, సో అవి మనకి ఇందులో రావు, ఉన్నాయి మాత్రమే మనం అప్డేట్ చేసుకోగలం, ఓకేనా వ్యూవర్స్? సో ఈ విధంగా మనము పీపుల్ చార్ట్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.